తెలుగు రాష్ట్రాలకు బిగ్ వెదర్ అప్డేట్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇక వచ్చే 24 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. 3 రోజుల పాటు భారీ వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ఇక ఎన్టీఆర్, అన్నమయ్య, పలనాడు, అనంతపురం, నంద్యాల జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేశారు. ఐఎండి యెల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం ఇవాళ నైరుతి బంగాళాఖాతం అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక గురువారం నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. అయితే వచ్చే వారం అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఈ నెల 20 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందనే అంచనాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందనడంతో వరి కోతలను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే కోత కోసిన వరి పనలను ఎత్తు ప్రదేశాలు కుప్పలుగా వేసుకొని తడవకుండా టార్పాలిన్లు కప్పాలని సూచిస్తున్నారు. వర్షానికి వరి పనులు తడిసిపోతే ధాన్యం మొలకెత్తకుండా ఉండేందుకు ఉప్పునీటి ద్రావణాన్ని కూడా తల్లుకోవాలంటూ సూచన చేశారు అధికారులు. ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గే వరకు వరి కోయొద్దంటూ కూడా రైతులను సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇక సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని, వారికి సూచనలు సలహాలు ఇవ్వాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక గత నెలలో ఫెయిన్జాల్ తుఫాన్ ప్రభావంతో దాదాపు వారం పాటు కోతలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని భయమైతే రైతులను వెంటాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంత మీద భారత వాతావరణ శాఖ అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తోంది. తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైనట్టుగా ఈ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతుంది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉంది. దీంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉన్నాయంటున్నారు. రేపు అంటే గురువారం నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తం మీద 13వ తేదీ వరకు అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తుంది, అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఏమంటున్నారు, మా ప్రతినిధి శివరామకృష్ణ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు గత 2-3 రోజులుగా ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ రేపటికి అది శ్రీలంక అండ్ తమిళనాడు కోస్ట్ చెరువుల్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. దీని నేపథ్యంలో అయితే మనకి పరిమితంగా అంటే దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలోని 1-2 జిల్లాలు, అలాగే రాయలసీమలో ఉన్న మరికొన్ని జిల్లాలకు అయితే దీని ప్రభావం అయితే కొంచెం కనిపించే ఛాన్స్ ఉంది. ఈరోజు వరకు చూసుకుంటే పెద్దగా దీన్ని 1-2 చోట్ల
మోసరుపాటి జలలు, అలాగే రేపటికైతే నెల్లూరు అండ్ తిరుపతి ఈ రెండు జిల్లాల్లో కూడా ఒక రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. ఎల్లుండి వరకు చూసుకుంటే ఇటు దక్షిణ కోసల నెల్లూరు జిల్లాను, అటు రాయలసీమలో ఉంది తిరుపతి, అనమయ్య, చిత్తూరు అండ్ సత్యసాయి ఈ నాలుగు ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం అయితే ఇస్తున్నాం. ఈ ఉత్తరాంధ్ర వైపు చూసుకుంటే అయితే దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ కమింగ్ ఒక 2-3 డేస్లో ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు మట్టుకే వచ్చే అవకాశం అయితే ఉంది. పోర్ట్ల ప్రమాద హెచ్చరికలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి అయితే ఏమీ లేవు. ఈవెన్ మత్స్యకారులు కూడా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సార్, రైతులు ఈ దీనివల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు అయితే ఇవి దీని ప్రభావం లిమిటెడ్గా కొన్ని జిల్లాలకి పరిమితమైంది. ఇటు అంటే తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, అలాగే ఇటు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి కానీ, చిత్తూరు, అనమయ్య, సత్యసాయి ఈ జిల్లాలకే ఇది దీని యొక్క ప్రభావం పరిమితం అవడం చేత మిగతా జిల్లాల్లో చాలా వరకు తక్కువగానే దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం నెలపడిన ఈ అల్పపీడనం ప్రభావం రానున్న రోజుల్లో మోస్తారుగా వర్షాలు కురిసే అయితే ఏ అవకాశం అయితే ఉంది? అయితే దీనివల్ల ఉత్తరాంధ్రకి పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు, కానీ ఒక మోస్తారుగా వర్షాలు అయితే పడతాయి. దీనివల్ల ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం అయితే లేదని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ అజయతో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. రైట్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడబోతోంది. మరో 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక, తమిళనాడు మధ్య ఇది అటువైపు పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలకైతే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే యెల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. అల్పపీడనం ప్రభావంతో ఎలాంటి వర్ష సూచన చేస్తున్నారు అధికారులు? ముఖ్యంగా ఏ జిల్లాలకు వర్ష సూచన చేస్తున్నారు? యా రామదాస్, గుడ్ మార్నింగ్. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు అయితే పయనిస్తుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. అయితే ఇది ప్రస్తుతం శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని చెప్పి వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అనంతరం వాయుగుండంగా బలపడుతుందని, దీని ప్రభావంతో బుధవారం, గురువారంలో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రం అయితే వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని, పిడుగులు కూడా పడవచ్చని అంచనా వేస్తుంది. అయితే రామదాస్, వచ్చే వారం అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దాని ప్రభావంతో ఈ నెల 20 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. దాంతో ప్రస్తుతానికైతే ఇది ఉత్తరాంధ్రకైతే పెద్ద ప్రభావం ఉండదు, కానీ మిగిలిన చోట్ల అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది రామదాస్. రైట్, యెస్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో వచ్చే వారం మరొక అల్పపీడనం కూడా ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అండమాన్ తీరంలో ఇది ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని ప్రభావంతో ఈ నెల 20వ తేదీ వరకు కూడా వర్షాలకు ఆస్కారం ఉందంటున్నారు అధికారులు. సో రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా వరి కోసిన రైతులు జాగ్రత్తగా వాతావరణ పరిస్థితులను అనుకూలంగా వరి కోతలు చేపట్టాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా వాళ్ళు సూచన చేస్తుంది. సో ఇప్పుడు ఈ అల్పపీడనం మాత్రం తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది తమిళనాడు, అలాగే శ్రీలంక తీరం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకైతే అవకాశం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలు, ఏపీలోని తీర ప్రాంత జిల్లాలకైతే అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో మోడరేట్ నుంచి హెవీ రెయిన్స్ కురిసే అవకాశం ఉన్నట్టుగా IMD చెప్తోంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే December 11 గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్.